ఫామ్ దగ్గర ఒక ఆయన పాపం కాకినాడ నుంచి వచ్చిన ఒక ఎస్సీ కులస్తులు ఒక ఆయన చనిపోతే ఆయన ఖననం చేయడానికి స్థలం ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు ఆంధ్రవాడు ఇక్కడ ఎప్పటి నుంచి వెళ్ళిపోయావంటే అక్కడికి వెళ్ళి పూడ్చిపెట్టుకొని అంటే ఆయన వచ్చేసింది 5-6-4-5 దశాబ్దాల క్రితం వచ్చేసారు హైదరాబాద్కి. పిల్లలు అక్కడే పుట్టారు, మనవాళ్ళు అక్కడే పుట్టారు, ఆయన చనిపోతే స్థలం ఇవ్వలేకపోతే అంటే ఒక సమస్య వస్తే అది కులాలకి మతాలకి అతీతంగా వస్తుంది. అందుకే నేను కులాల ఐక్యత అని మాట్లాడుతుంటే అదేదో నాకు నిజంగా అభివృద్ధి కులాల మధ్య గొడవలు పెట్టుకుంటే అభివృద్ధి జరగదు. అలాగే ఒక తెలంగాణ రెండు జాతులు ఆంధ్ర పరాయి రాష్ట్రం నుంచి వచ్చి మా సంపద దోచుకుంటున్నారు అని అక్కడ గొడవలు పెట్టగలిగినప్పుడు మనిషి స్వభావం గొడవ పడే మనిషి సహజమైన స్వభావం అది. దానిని ఎంతైనా విఘ్నత ఉన్న వ్యక్తులు పెద్దలు దాన్ని సరిదిద్దకపోతే అది మరింత దూరం పెంచే పరిస్థితులు ఉంటుంది. అందుకని నేను ఏదైనా సరే నా పొలిటికల్ ప్రాసెస్లో అందరితోటి సామరస్యంగా అభివృద్ధి జరగాలి, దాంట్లో భాగంగా ఏదైనా హెచ్చు తగ్గులుంటే పెద్దల ద్వారా మాట్లాడి దాన్ని సంప్రదింపులు జరిపి తగ్గించే పరిస్థితిలో ఉంటాను, దాన్ని సరిచేసే పరిస్థితిలోనూ ప్రయత్నంలో ఉంటాను తప్ప గొడవలు పెంచే పరిస్థితిలో నేను ఎప్పుడు నా జీవితకాలంలో చివరి శ్వాస వరకు నేను ఎప్పుడు చేయను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.